పేరు ఎస్ రేఖ. నా విలేజ్ రూబీ. నేను గన్నూరల గత 24 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాను. కానీ నాకు ఎప్పుడు ఎలాంటి ఎవరితో ఏ టార్చర్ లేకుండా, కానీ ఈ కిష్టయ్య లావణ్య సర్పంచ్ ఎప్పుడైతే అయిందో సంవత్సరంన్నర నుంచి బాగా నాకు వేధిస్తున్నారు. కిష్టయ్య అంటాడు, నాతోని మంచి ఉండాలా, నువ్వు నాతోని కలిసి ఉంటే డ్యూటీ చేయకుండా నడుస్తుంది. సర్పంచ్ అంటది, నువ్వు నా కాలు మొక్కాలా, నువ్వు నా కాలు మొక్కుతేనే డ్యూటీ చేయనిస్తాము. సార్, ఈ సర్పంచ్ ఎప్పుడు ఏదో లైంగికంగా నాకు వేధిస్తున్నాడు. ఇట్లా దారితోని పోంగా చూస్తాడు, నవ్వుతాడు, ఏమో చేస్తాడు, ఏమో అంటాడు. నేను అతనికి బాగా తిట్టినా స్కూల్. అక్కడ తిట్టినప్పుడు అదే మనసులో పెట్టుకొని నాకు ఇక నాకు ఆయలేదు. సెంటర్కు కరెక్ట్ 9 గంటలకే తాళం తీయాలంటారు. 9కి ఒక 5 నిమిషాలు అటు, ఒక 5 నిమిషాలు ఇటు అవుతుంది. మళ్ళీ నాకు ఆయలేదు సార్. నేను ఒక్కదాన్ని పిల్లల కోసము, బాలంతలకు, గర్భిణీ స్త్రీలకు ఫుడ్ వచ్చింది పంచుతారండి, ఏమన్నా విషయాలు చెప్పాలి. నాకు విలేజ్లో పోబడుతుంది. స్కూల్కు తాళం పెట్టకుండా పోయితే నా స్టాక్ బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు అంతా లాక్డౌన్, పక్కకు టీచర్లు కూడా ఉండాలి. అందుకే నేను తాళం పెట్టుకొని విలేజ్లో వెళ్ళిన మా ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేస్తాను, మీ సెంటర్కు తాళం ఉన్నది, మీ టీచర్ లేదు. నాకు అక్కడ నుంచి వాళ్ళు ఫోన్ చేస్తారు, నువ్వు లేవమ్మా, నువ్వు ఎక్కడికి పోయినావు, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పు అని వాళ్ళ టార్చర్. అయితే మేడం గారు వీళ్ళకు ఫోన్లు చేసి సంవత్సరంన్నర నుంచి ఫోన్లు చేస్తున్నారు. మొన్న మా మేడం వచ్చి, ఏంటి గొడవలన్నీ, ఎందుకు వాళ్ళు ఫోన్ చేస్తారు, నువ్వు సెంటర్ సరిగా నడపవా ఏంటి, నేను తెలుసుకుంటా అని నా సెంటర్కి వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఎంపీటీసీ గారు లక్ష్మీనారాయణ గారికి పిలిచిన. మరి మా మేడం వాళ్ళు వచ్చిండ్రు, నా మీద ఇట్లా సర్పంచ్ వాళ్ళు ఫోన్లు చేస్తున్నారట, కాంప్లైంట్ ఇస్తున్నారట. అన్న మీరు రండి, మరి ఏంటో తెలుసుకోండి, అందరు కలిసి వాళ్ళ దగ్గర వెళ్దాం, లేకుంటే వాళ్ళకి మన సెంటర్కు పిలుద్దాము తెలుసుకోండి అని నేను చెప్పిన. మా మేడం గారు వాళ్ళకి ఫోన్ చేసిండు, సిడిపో గారు సర్పంచ్ గారికి ఫోన్ చేస్తే సర్పంచ్ గారు అన్నారు, మేము అంగన్వాడి సెంటర్కి అయితే రాము, మీరే మా దగ్గరికి రండి అంటే మేము గ్రామ పంచాయతీకి వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత అక్కడ అందరు కూర్చున్నాము. లక్ష్మీనారాయణ ఉన్నాడు, మా సిడిపో గారు, సర్పంచ్ లావణ్య, వాళ్ళ భర్త కిష్టయ్య, నేనన్నా ఎందుకు నా మీద ఇంత ఇది చేస్తున్నారు, మీరేం మనసులో పెట్టుకొని ఏ ఉద్దేశంతో నాకు టార్చర్ చేస్తున్నారు, కానీ నేను డ్యూటీ చేసుకోవాలా, తప్పైపోయింది, మీకు నేనేమన్నా ఏమో, మనం మంచిగా ఉందాం, మీతోని నాకు గొడవలు అవసరం లేదు, నా డ్యూటీ నాకు చెయ్యనియండి, మీకు దండం పెడతా, సారీ, తప్పు అయిపోయింది, ఈ పదాల్లో నేను చెప్పిన సార్. అప్పుడు సర్పంచ్ అంటది లావణ్య, అట్లా కాదు, నువ్వు నోరుతోని సారీ చెప్పంగానే మేము ఒప్పుకుంటామా, నీ ఫేస్ మీద ఫీలింగ్ లేదు, నాకు ఫీలింగ్తోని సారీ కావాలా, నువ్వు నా కాలు పట్టుకొని మొక్కాలా అంటే నేను ఒక ఎస్సీ మహిళ అని నాకు ఇంత దిగజారేటట్లా చేస్తారా సార్, నేను చేసిన తప్పేంటి అక్కడ. అయితే నేను మా సిడిపో మేడం ముఖం చూసిన, మళ్ళీ లక్ష్మీనారాయణకి అన్న ఇది ఏంటి, కాలు మొక్కుడైతే నాతోని కాదు, మీ ఇష్టం ఏమన్నా చేయండి అని నాకు నుంచి వెళ్ళిపోయింది. మా సిడిపో మేడం కూడా వెళ్ళిపోయింది. తర్వాత ఒక వారం తర్వాత నాకు మళ్ళీ స్కూల్ అది ముదల ఆఫీస్ పిలిచిండ్రు, సార్ అమ్మ నువ్వు ఇక్కడికి రా, మీ సర్పంచ్ మళ్ళీ కాంప్లైంట్ ఇస్తున్నాడు ఏంటి అని మా సిడిపో గారు నాకు కోపం చేసింది, పిలిచింది. నేను అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఇదే రిపీట్, మళ్ళా ఇదే రిపీట్. నేను సిడిపో మేడంకు కూడా, మేడం ఇది ఏంటి, కాలు మొక్కుడైతే నాతోని కాదు, మీరు చేయనిస్తే నేను జాబ్ చేస్తా, లేకుంటే లేదు మేడం, ఈ టార్చర్ నేను భరించలేకపోతున్నాను అని నేను అక్కడి నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మొన్న మండే రోజు ఏమే వస్తావా రావా, నా స్కూల్కి వచ్చి 12 గంటలు టైం సార్, వస్తావా రావా, ఇప్పుడు నీకు డిస్ట్రిక్ట్ నుంచి ఆఫీసర్లు వస్తున్నారు, ఇది లాస్ట్, నువ్వు నాతో వచ్చినావు అనుకో, నువ్వు నాతో పడుకున్నావు అనుకో, నీ మీద ఏ కాంప్లైంట్ ఉండదు, నువ్వు డ్యూటీ చేయకుండా నడుస్తుంది, నేను ఎన్ని రోజులు ఉన్నాను సర్పంచ్గా, నువ్వు అప్పటిదాకా నువ్వు ఇంట్లో కూర్చున్నా నీకు జీతం వస్తుంది, నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు అంటే ఏమన్నావురో బాడుకోవు అది ఇది అని నేను అతనికి దొబ్బేసి తిట్టేసి పంపించేసిన. ఈ విషయం నా ఇంట్లో చెప్తే నా భర్త ఏమంటాడో, మళ్ళీ నాకు డ్యూటీ చేయనిస్తాడో లేదన్న బాధతో నేను ఇంట్లో చెప్పుకోలేను సార్. ఆ రోజు మళ్ళీ ఒక 2 గంటల తర్వాత మళ్ళీ సిటీకో మేడం చేసి, అమ్మ ఇట్లా వస్తున్నారు, నువ్వు వాళ్ళకు పిలిచి మాట్లాడుకో, ఇది ఏంటో ఓడగొట్టు, ఏంటి నాకు ఫోన్లు, నువ్వు అక్కడ ఏం తప్పు చేస్తున్నావు, నాకెందుకు ఫోన్లు అని మేడం అనగానే, సరే మేడం రాని, ఎవరన్నా రాని మాట్లాడతా అంటే అప్పట్లో మా అర్జున్ సారు, మా విజయ్ సారు, నా తోటి టీచర్లు ఆష్ట సంగీత బోర్గన్ దేవేంద్ర వీళ్ళు నలుగురు కలిసి నా సెంటర్కి వస్తే నేనన్నా సరే సమస్య నాది కదా, నేను ఏమంత పెద్ద తప్పు చేస్తున్నాను, వాళ్ళకి ఇక్కడనే పిలిచి మీరు అడగండి, నేనేమన్నా తిన్నది ఉంటే నేను ఎవరికైనా నష్టం చేసింది ఉంటే నడి ఊళ్ళో పోయినా కూర్చోబెట్టి అడగండి, ఏ శిక్ష వేసిన మేడం సిరిపో మేడం గారు నేను భరిస్తాక అంటే లేదు. ఇక విజయ్ సార్ అంటున్నారు అర్జున్ సార్ వద్దా అమ్మ వాళ్ళు మన వాళ్ళ ఇంటికి పిలిచిండ్రు మన సెంటర్కి వాళ్ళు రారు ఇక్కడికి వెళ్దాం వాళ్ళ ఇంటికి అంటే నేను తొందరగా ఒప్పే నేను వాళ్ళ ఇంటికి అయితే రాను అనవసరంగా అక్కడ గొడవలు అయితే మళ్ళీ అదే రిపీట్ చేస్తారు నాతో కాదు సార్ అంటే వద్దమ్మా మీకోసం మేము వచ్చినాం కదా అయితే నువ్వు రావమ్మా కోసం అని వాళ్ళ ఇంటికి తీసుకొని పోయినరు. పోయిన తర్వాత అక్కడ కూడా సేమ్ ఇదే సార్ టాపిక్ అప్పుడు కూడా తప్పు అయిపోయింది మేడం గారు నా పని నేను చేసుకుంటా నాకు చెయ్యనియండి డ్యూటీ అంటే కూడా లేదు లేదు ఫీల్తో చెప్పు నీ ఫేస్ మీద ఫీలింగ్ లేదు నీ ఫేస్ మీద భయం లేదు నువ్వు డ్యూటీ చేసే కాబిల్ లేవు ఏంటి నీకు ఇంత ధైర్యం నువ్వు ఎందుకు ఇంత పౌరుషంగా ఉంటావు నువ్వు కారులో వస్తావా నా ఊరుకు డ్యూటీకి నువ్వు కారులో రావద్దు నువ్వు కాటన్ చీర కట్టద్దు నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ అంగన్వాడి టీచర్ లాగానే ఉండాలి. అయినా ఇక మా టీచర్లు చెప్పు రేఖ ఏదో ఒకటి చెప్పు నువ్వు మాట్లాడేసుకొని సమస్య అయింది మేడం వాళ్ళు పంపిస్తే మేము వచ్చినాం నీకోసం అయితే నేను సారీ సారీ మేడం అని అన్న లేదు లేదు సారీ అంటే ఎట్లా సరిపోతుంది ఇగో కాలు అని కాలు ముందర వేసి నా కాలు పట్టుకో కాలు పట్టుకుంటే కూడా నేను వదిలే ప్రసక్తే లేదు నీకు అట్లా అన్నప్పుడు నేను నాతోనే అయితే కాలు మొక్కుడు కాదు మా విజయ్ సార్కు మా అర్జున్ సార్ కన్నా సార్ నాకు జాబ్ చేయనిస్తే చేస్తా తీసేస్తే నేను వెళ్ళిపోతా కానీ నాకు ఎవరు కాలు మొక్కితే ఉండే జాబ్ నాకు అద్దు అని నేను లేచి అప్పుడు నా ఆతో నేను బాగా ఫీల్ అయినా సార్ నేను కోపంలో నాకు ఏం అనాలనిపిస్తే అది అన్న తిట్టినా మళ్ళీ నేను నా స్కూల్కి పోయిన తర్వాత కొద్దిసేపు ఆలోచించి ఇది ఇట్లా కాదు ఇక నా ఇంటికి చెప్పేయాలా అని అప్పుడు మా సార్ ఇంటికాడ లేరు మా బాబుకి చెప్పి నేను అలాతో కొంచెం తిట్టుకున్నా గొడవ అయింది నేను మళ్ళీ స్టేషన్కి పోయి అక్కడ పిటిషన్ ఇచ్చేసింది సార్ అంత జరిగింది నాకు న్యాయం జరగాల సార్ నేను ఒక ఎస్సీ మహిళ అన్నట్టు బాగా చిన్న సూప్ చూస్తున్నాను సార్ నేనేంటో నా విలేజ్ లో మీరు అడగండి ఎందుకు ఇప్పుడు కూడా మాకు ఈ పరిస్థితి గ్రామ సభలో ఆమెకు పిల్లకుండా నచ్చింది వచ్చి మేము గ్రామ సభ అయిపోతున్నది ఆమె లేచి దగ్గర చెప్పడం ఏమైనా చెప్తారో అనుకుంటా లేచి ఇష్టం చెప్పించాను సర్పంచ్ మా భార్య కూడా ఇష్టమైన అవ నేను సర్పంచ్ కావు నీకు అవసరం లేదు నువ్వు గుర్తుకున్నావా అట్లా ఇప్పుడు ఇది అనకుండా ఇష్టం వచ్చేటప్పుడు నాకు బరువే అది నాకు ఇష్టం వచ్చేటప్పుడు గుర్తు మాట్లాడుతుంది దాని ప్రకారం సీడీపీ ఫోన్ చేసి మేడం గారు మీ ఎందుకు ఇట్లా మీ అంగన్వాడి టీచర్ వచ్చి గ్రామ సభలో ఆమెకి ఏమనకరం ముందు ఇట్లా అల్లరి చూసి బాగా గుర్తు మాటలతో పుట్టినట్టే అయితే ఆమె ఏమన్నది సరే ఆమె ఎందుకు పోయింది ఇక్కడ సంతృప్తి రాయం లేదు ఆమె తప్పు మీరు పిటిషన్ ఏంటంటే నేను ఇప్పుడు పిటిషన్ ఇస్తాను ఆ పిటిషన్ ఇచ్చేసి ఆమెకు తర్వాత ఏమైందంటే ఆర్టీఐ ఎంక్వైరీ చేసిన అదే సంవత్సరం నుంచి ఆమె ఆర్టీఐ ఇంతకుముందు ఒకసారి పొలిషన్ ఫీజు ఇచ్చింది మళ్ళీ అప్పుడు కూడా నాకు మా కులం పేరుతో తిట్టినాడు అయితే అది కూడా పాలసీ వెళ్ళింది అది తప్పుగా రుజువు అయిపోయింది అప్పుడు అది అట్టనే ఉంటూ పీడీ గారి దగ్గరికి కంప్లీట్ అయింది పీడీ గారు మళ్ళీ ఈమెకు ఫోన్ చేసి నువ్వు ఎంక్వైరీ అంటే ఆమెకు టోటల్గా ఎంక్వైరీ చేసింది ఎంక్వైరీ చేస్తే తప్పుగా వెళ్ళింది ఈ సిడిపో గారు ఏం చేసింది రిపోర్ట్ పంపింది ఏదో తప్పు చేసింది మీకు యాక్షన్ తీసుకున్నాను యాక్షన్ తీసుకున్నానని చెప్తే అది ఫైల్ అక్కడ ఉన్నది ఆ ఫైల్లో ఏమైందంటే ఆ ఫైల్ నడుస్తుంది ఆమెకు టర్మినేషన్ ఉంది కాబట్టి ఆమెకు జాబ్ అయ్యే పరిస్థితి కాబట్టి ఆమె వీళ్ళు ఏం చేసినంటే బతుకులాడి కొంచెము తర్వాత ఒకసారి క్షమించిన పోనీ ఎందుకు పొలం మీద కొట్ట మీద ఉంటారంటే అలా బతుకులాడితే సరే అని చెప్పేసి మేము అన్నాము అయితే మా ఇంటిని తోడుకొని వచ్చిన వాళ్ళు సీనియర్ అసిస్టెంట్ ఇక్కడ యూడీసీ కానీ ఇద్దరు అంగన్వాడి టీచర్లు గోరుగామాన జయేంద్ర ఆశ్రమాన సంగీత వాళ్ళు తోడుకొని వచ్చి ఆమెను తీసుకొని వచ్చి మా ఇంటికి మేము అసలు కూడా తీసుకొని వచ్చి అర్థం అంటే అవి తీసుకొచ్చి పోనీ ఒకసారి తీసుకుని వస్తే సరే వాళ్ళు ఏదో చెప్తే పోనీ మేము అడుగుతాం అనుకున్నాం కానీ ఆమె వల్గర్గా మాత్రం ఇష్టం వచ్చేట చేసి ఆమెనే నేను వినబో ఇష్టమైన చేసుకుని అనుకుంటా నాది నేను చూసుకుంటాను కింద దిగి ఇష్టం వచ్చాను ముందర దిగుతాం కింద దిగారే పర్వాలేదు దిగురా